మహేష్ బాబు వెండితెర ప్రపంచంలో సూపర్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీ వాళ్ళలో మాత్రం ఒక నార్మల్ పర్సన్ గా ఉంటాడని అందరికీ తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం అంటే మహేష్ కి ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫ్యామిలీ మ్యాన్ చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న పార్టీలో పాల్గొన్నాడు. ఇక దావత్ ఇచ్చింది మరెవరో కాదు, ఆయన బావ సుధీర్ బాబు. హీరో సుధీర్ బాబు మహేష్ బాబు చాలా క్లోజ్ అని పెద్దగా ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకుంటూనే ఉంటారు. రెగ్యులర్గా కొత్త సినిమాలపై చర్చించుకుంటూ ఉంటామని సుధీర్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక లాక్డౌన్ తర్వాత కొంచెం గ్యాప్ రావడంతో మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఒక చోటు చేరింది. సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు కావడంతో ఘటం లేని వారిని ఇంటికి పిలిచి సుధీర్ బాబు మంచి దావత్ ఇచ్చాడు. బర్త్డే పార్టీలో మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత, అలాగే జయదేవ్ గల్ల, ఆదిశేషగిరిరావు, మంజుల, సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణన్ కూడా ఈవెంట్కి పిలిచిన సుధీర్ బాబు కేక్ కట్ చేయించి రుచికరమైన విందు కూడా ఏర్పాటు చేయించారు. అందరూ కలిసి ఒకే చోట భోజనం చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహేష్ తన సోదరిమణులతోనే సమయాన్ని గడిపాడు. ఇక కృష్ణ కార్లు ఇంటికి వెళ్తుండగా అందరూ గేటు దగ్గర సాగనంపిన ఫోటో కూడా వైరల్ అవుతుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ఒక ఫ్యామిలీ పార్టీలో చాలా ఎంజాయ్ చేశాడని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు న్యూ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెక్స్ట్ సూపర్ స్టార్ సర్కార్ వారి పాటు సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసింది. యుఎస్లో ఒక పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక ఆ సినిమాలో మహేష్లో గతం ఎప్పుడూ లేని విధంగా న్యూ హెయిర్ స్టైల్లో స్మార్ట్గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. చూస్తుంటే మహేష్ ఈసారి లేడీ ఫ్యాన్స్కి నిద్ర లేకుండా చేస్తాడని అనిపిస్తుందని కొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.